నమస్తే, వరాహ బ్యూటీ ఆర్ట్స్కి స్వాగతం, సుస్వాగతం. మీరు ఈరోజు ఐబ్రోస్ మనకి మనమే ఏ విధంగా చేసుకోవచ్చు అనేది నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను. మీరు దాన్ని బట్టి మీరు చేసుకోవడానికి ట్రై చేయండి. ఐబ్రో కోంబు, దాంతో ఒకసారి మన హెయిర్ని ఒక్కసారి అలా దూముకుంటే మనకి ఎక్కడ ఎలా కర్వ్ కావాలో అనేది మనం ఒక ఐడియా పెట్టుకోవాలి. లేదు అనంటే మనం గీసుకోవాలి, అది కూడా మీకు చూపిస్తాను చూద్దురుకొని. అలా కోంబ్ తోటి ఒకసారి రెండు మూడు సార్లు దూముకున్నాక మనము పౌడర్ని అప్లై చేసుకోవాలి. ఏ పౌడర్ అయినా తీసుకోండి, మీ ఇష్టము. మన ఇంట్లో ఉన్న పౌడర్ని యూస్ చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల ఏమవుతుంది అనంటే మనకి రూట్ నుంచి హెయిర్ని లాగినాక రూటు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా, పెయిన్ రాకుండా ఉంటుంది. అదేవిధంగా హెయిర్ కూడా థ్రెడ్ లోపలికి రావడానికి విడివిడిగా అయిపోతుంది అన్నమాట. హెయిర్ థ్రెడ్లోకి రావడానికి కూడా ఈజీ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నాకు కావాల్సిన షేప్ వచ్చేసి నేను పెన్సిల్ తోటి ఒక్కసారి అలా గీసుకుంటున్నాను అన్నమాట. చూడండి, మీకు అలా షేప్ గీసుకోవడం రాదు అనుకుంటే దానికి ఒక టెక్నిక్ చెప్తాను, అది కూడా చూద్దురుకొని. ఇప్పుడు మనం ఇలా గీసుకున్నాక అవుట్ సైడ్ మన హెయిర్ ఏదైతే అవుట్ సైడ్ ఉంటుందో ఆ గీతకి అదంతా రిమూవ్ చేసుకోవచ్చు. మనము ఫస్ట్ స్టార్టింగ్ థిక్గా ఉండి లాస్ట్కి వెళ్ళే కొంది సన్నగా కావాలి అనుకునే వాళ్ళకి, లేదు లాస్ట్ వరకు కూడా సేమ్ మన హెయిర్ ఎక్కువ థిక్నెస్తో ఉంటే సేమ్ మెయింటైన్ చేయాలి అనుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అలా అయినా గీసుకోవచ్చు, లేదు అనంటే ఇలా అయినా గీసుకోవచ్చు. చూస్తూ ఉండండి. ఇక్కడ నేను ఏ అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏ అని పెట్టుకొని సెకండ్ వన్ వచ్చేసి బి. మనకి ఈ ఏబిసిడిలో మనకి తేడా తెలిసిపోతుంది అన్నమాట. ఇక్కడ సి, ఇంతవరకు మనకు కర్వ్ లాగైనా కానీ లేదు అనంటే పైనకి లేచిన తర్వాత అంటే కొంత వరకు మనం లేపుతాం కదా అనే దాన్ని బట్టి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ రౌండ్కి అయితే ఏబీసీ సరిపోతుంది. లేదు మనకు కొంచెం కర్వ్ కావాలంటే డి కూడా యూజ్ అవుతుందండి. ఎందుకనంటే కొంచెం కర్వ్లోకి రావాలి అనంటే ఆ మూల మనకు తెలుసు, ఒక మూల ఏటి నుంచి మనము పక్కకి తిరుగుతాము అనేది మనకు ఆ డి వరకు మనం పర్ఫెక్ట్గా వచ్చి అక్కడి నుంచి కిందికి డౌన్ అవ్వాలి అనేది మనకు ఒక ఐడియా వస్తుందన్నమాట. ఇక బి అనే స్ట్రక్చర్ కాడికి వచ్చేసరికి మనం అది రౌండ్ షేప్లో యూజ్ అవుతుంది. రౌండ్ ఐబ్రోకి ఇది బాగా యూజ్ అవుతుంది అన్నమాట. రౌండ్ ఐబ్రోకి వచ్చేసరికి బి ఎలా యూజ్ అవుతుంది అనంటే అక్కడి నుంచి మనం కొంచెం జాగ్రత్తగా కిందకి న్యారోగా వచ్చే కొద్దీ కొంచెం చూసి జాగ్రత్త పడుతూ హెయిర్ని రిమూవ్ చేసుకోవాలి అనేది ఒక ఐడియా వస్తుందన్నమాట. మనం ఈ గుర్తులు ఒకటి పెట్టుకుంటే, నేను మీకు తెలియాలని ఏబిసిడి అనేసి క్లియర్గా రాశాను. మాకైతే అలవాటు అయిపోతుంది కాబట్టి నీడ్ నాట్ అనమాట. మనకి ఒక అంటే గుడి గుర్తు పెట్టుకోవాలి అనుకుంటే మన హెయిర్ అంటే మన ఐబ్రో మనకి తెలిసి చూపిస్తుంది అనమాట. అవే అలా కాకుండా కొందరికి స్ట్రైట్గా ఉంటాయి, అలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడతాము. అలాంటప్పుడు ఒక గీత లైన్స్ అయితే మీరు ఫస్టే సేమ్ ఈక్వల్ కొలతలు ఒక స్కేల్ పెట్టు, ఏదో మెజర్మెంట్ ఏదో ఒక దాన్ని బట్టి ఒక మెజర్ చేసేసుకొని ఆ మెజర్ తోటి ఈక్వల్గా మీరు అటు ఇటు టూ ఐబ్రోస్కి సమాంతరంగా ఒక లైన్ పెట్టుకున్నారు అనంటే అంటే మనం హెయిర్ పైన. అది కూడా నేను మీకు ఒక వీడియో చూపిస్తానండి, ఎందుకనంటే ఇబ్బంది పడతారు, కొంచెం భయపడతారు. దాన్ని కూడా నేను ఒక వీడియో చూపిస్తాను చూద్దురుకొని. ఇదైతే చూడండి, ఇప్పుడు నేను గీసుకున్న ఆ లైన్కి అవుట్ సైడ్ ఉన్న హెయిర్ని లేదు ఎక్కువగా ఉన్న హెయిర్ని అంటే అది మామూలుగా ఇన్నర్లో ఉన్న అంటే ఆ సర్కిల్లో ఉన్న హెయిర్ పొడవు ఎక్కువ ఉంటుంది, వాటిని మనం కట్ చేసుకోవాల్సిందే పొడవు ఎక్కువ ఉంటే. దాన్ని మనము కట్ చేయలేదనంటే ఫస్టే ఈ థ్రెడ్లో పడిపోయి అక్కడంతా ఊడి వచ్చి గ్యాప్ వచ్చేస్తుంది, అది బాగా గమనించుకోండి. ఇక కొలత అనేది మనం మోచేయంత తీసేసుకోండి. ఎందుకు అని అంటున్నానంటే మనం మోచేయంత తీసుకొని దాన్ని డబల్ చేసుకున్నాము అనంటే సరిపోతుంది. అంటే దగ్గరగా ఫస్ట్ పెట్టుకొని మీరు ఐడియాతోటి
రిమూవ్ చేసుకోండి. మీ ఫింగర్స్ పెద్దవి అయితే కొంచెం పెద్దగా ఎక్కువగా తీసుకోవచ్చు, ఏమీ కాదు అన్నమాట. ఈ అంటే వాళ్ళ హెయిర్ ప్లక్ చేయడానికి వీలయ్యి దాన్ని ఫింగర్స్ లోపలికి పెట్టి మనము లాగే విధంగా ఆ థ్రెడ్ అనేది ఉండాలి. కొందరు ఫింగర్స్ చాలా సన్నగా ఉంటాయి, అలాంటి వాళ్ళకి ఇంత లెంతీగా అవసరం లేదు. ఫింగర్స్ లావుగా ఉండి పొడుగుగా ఉండే వాళ్ళకి వాళ్ళు కొంచెము వెడల్పుగా చేయడానికి ఆస్కారం ఉంటుంది ఆ ఫింగర్స్ని. అలాంటి వాళ్ళు మాత్రం కొంచెం అదిగో చూస్తున్నారు కదా, ఈ విధంగా వెడల్పు చేయడానికి యూజ్ అయ్యేటట్లు కొంచెం వాళ్ళు వచ్చేసి పొడుగు తీసుకున్నా పర్వాలేదు. మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు థ్రెడ్ని చూసుకోండి ఫస్ట్. మోచేయంత మనం మోర్ అంటాం చూడండి, ఫింగర్ నుంచి స్టార్ట్ అయ్యి మూల మోచేయి మూల దాకా ఉన్న దాన్ని మోర అంటారు. ఆ మోర వరకు తీసేసుకొని థ్రెడ్ని ఇలా నాట్ వేసుకొని మెలకలు పెట్టాలి అన్నమాట. ఒక 10 దాకా మెలకలు పెట్టుకోండి. చూడండి ఆ మెలకల లోపలికి నాకున్న హెయిర్ని, అంటే కింద రాలి పడింది అది కనిపిస్తుందో లేదో మీకు చూపించాను. ఓకే, మీకు క్లియర్గా రావాలి క్లియర్గా తెలియాలి అని అంటే ఫస్ట్ మీరు అప్పర్ లిప్ పైన ఉన్న హెయిర్ని రిమూవ్ చేసుకోండి. లేదు నేను ఇంకా ఫస్ట్ నేర్చుకోలేదండి నాకు అసలు ఎలాంటి ఐడియా రాలేదు అని అంటే లెగ్ పైనో లేదా ఇతరుల పైన ట్రై చేయడానికి బాగుంటుందన్నమాట. అలా ట్రై చేసినాక మీ ఫేస్ మీద మీరు ట్రై చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ ప్లక్ చేయడమే రావాలి కదా హెయిర్, ప్లక్ చేయడమే రాకపోతే నువ్వు హెయిర్ని ఎలా రిమూవ్ చేయగలుగుతావు, దాన్ని పట్టుకోవాలా థ్రెడ్ లోపు ఎలా పట్టుకుంటుందో అబ్జర్వ్ చేసుకోవాలా. ఫస్ట్ ఒకటి రెండు హెయిర్ లాగేటప్పుడు కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. మీరు ఇలానే చేస్తూ ఉంటే అస్సలు పెయిన్ అనిపించదు. ఎవరైనా లాగుతున్నప్పుడు మనకి ఏదన్నా ఎవరిని గిచ్చితే ఎంత నొప్పి అనిపిస్తుంది, అదే మనం గిచ్చుకుంటే అంత నొప్పి ఉండదు కదా. సేమ్ అలాగే ఇది కూడా అన్నమాట, మనకు మనం థ్రెడ్డింగ్ చేసుకుంటే అంత పెయిన్ అనిపించదు. ఎవరైనా థ్రెడ్ చేస్తున్నప్పుడు మాత్రం మనకి పెయిన్ అనిపిస్తుంది. కొందరికి ఐబ్రోస్ చేసేటప్పుడు తుమ్ములు వస్తుంటాయి, కొందరికి దగ్గు వస్తూ ఉంటుంది, కొందరు ఇరిటేట్ ఫీల్ అవుతూ ఉంటారు, కొందరు అని అంటుంటారు ఊపిరి ఆడట్లేదు అనేసి ఆ విధంగా ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి ఇదైతే ఎవరికి వాళ్ళు చేసుకోవడము పెద్ద బాధ అనిపించదు అన్నమాట. వాళ్ళు నేను ఇదే చెప్తున్నా చూడండి, మీకు మీరు ఐబ్రోస్ చేసుకోవడం అనేది ఒక 5-10 టైమ్స్ చేసేసరికి నిజంగా చెప్తున్నా మీకు ఎలాంటి పెయిన్ ఉండదు, మీరే నీట్గా చేసుకుంటారు. కాకపోతే ఒకటే, పెద్ద వయసు వాళ్ళు ఉంటారు చిన్న ముసలి వాళ్ళు, వాళ్ళు చేసుకోవడానికి రాదు. ఎందుకంటే స్కిన్ మడత పడిపోయి ఉంటుంది కదా, స్కిన్ అనేది ఆ థ్రెడ్లోకి పడి హెయిర్ రాకుండా స్కిన్ పడుతుంది, అప్పుడు పుండ్లు అవుతాయి. దాన్ని చూసుకొని జాగ్రత్తగా చేసుకోవడం తప్ప ఏమీ లేదు. చూడండి కొంచెం సేపులోనే విత్ ఇన్ 5 మినిట్స్లో మనము ఐబ్రోస్ చేసేసుకోవచ్చు. మనం పార్లర్కి పోవాల్సిన పని ఉండదు. వాళ్ళకి సంబంధించి అక్కడికి వాళ్ళ దగ్గరికి ఎంతోమంది వస్తూ ఉంటారు. అక్కడికి పోయిన తర్వాత ఎలాంటి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పాండమిక్ పరిస్థితుల్లో మనము జాగ్రత్త పడాలి కాబట్టి అక్కడికి పోయి మనం ఇబ్బంది పడకుండా మనం మన ఇంట్లో ఓన్గా చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకేనా, వితిన్ 5 మినిట్స్లో మీకు చూపిస్తాను నేను అప్పర్ లిప్ పైన ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా. ఓకేనా, ఇప్పటివరకైతే ఈ విధంగా నా ఛానల్ని చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, టేక్ కేర్. నోట్స్ రాసుకుంటూ ఉండండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.